స్తుతి గానము చేయుటయే మంచిది. అందరినీ పోగు చేస్తాడు. ఇన్ ఎండ్ టైమ్స్ గాడ్ ఇస్ గోయింగ్ టు కాల్ ఎవ్రీ ఇజ్రాయెలైట్ బ్యాక్ టు ఇజ్రాయెల్ అండ్ ఈస్ గోయింగ్ టు గ్యాదర్ దెమ్ ఆల్ ఇన్ దిస్ ప్రామిస్ ల్యాండ్. సో దిస్ వర్స్ ఇస్ అబౌట్ దట్. సో లెట్స్ సింగ్ యెరూషలేము యెహోవాయ కట్టుచున్నవాడని. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీ కట్టుచున్న వాడిని. దట్స్ ఆర్ గాడ్ జీసస్. హీ టచెస్ అస్ అండ్ హీ మేక్స్ అస్ హోల్. లెట్ అస్ సింగ్ దిస్ వర్స్. గుండె చెదిరిన వారిని మంచిది. ప్రభు గొప్పవాడను, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడను. దిస్ స్టాన్సస్ టాక్స్ అబౌట్ గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ విజ్డమ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్ టు హిస్ పవర్ అండ్ హిస్ విజ్డమ్. లెట్స్ సింగ్ ద నెక్స్ట్ వర్స్. ప్రభు గొప్పవాడను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి ఇలాగున చేసి ఉండలేదని. సో వి ఆల్ నో
about how God renamed Jacob to Israel and how God has been gracious upon Israelites compared to all the other enemies around Israelites. So this verse talks about and about God's favor upon Israel and his chosen people, and we as his believers, we as his followers, this verse is about God's protection and how he chose us to be his people and how God's protection can lead us in our life. మన మందరము స్తుతి